కన్నబిడ్డకు ముళ్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రులు తలడిల్లిపోతారు అలాంటిది ఓ తండే పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డెలతో నరికి చంపాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు వేటు వేశాడు తీవ్రంగా గాయపడిన బాలిక రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో ఈ హత్య సంచలనం రేపింది తాను వద్దని చెప్పిన ఓ అబ్బాయితో స్నేహంగా ఉండటమే ఆ తండ్రి ఆగ్రహానికి కారణమైందని పోలీసులు తెలిపారు పాతపల్లికి చెందిన సునీత రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె గీత పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది గ్రామానికి చెందిన యువకుడితో సన్నిహితంగా మెలగడాన్ని తండ్రి రాజశేఖర్ గుర్తించి పలుమార్లు మందలించాడు కుటుంబ పరువు పోగొట్టవద్దని బుద్ధిగా చదువుకోవాలని చెప్పాడు బాలిక తల్లి పొలం పనులకు వెళ్లారు మరో కుమార్తె కుమారుడు ఇంట్లో లేని సమయంలో మరోమారు కుమార్తెకు తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి మెడపై గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు